ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క రెండవ ఆరాధనను ప్రార్థన పూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క నైనా మరి రెండవ ఆరాధనలో నైనా మేము పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభువా కృపను బట్టి నాయనా గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించండి ప్రభువా. రావాల్సిన బిడ్డలను త్వరగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో తండ్రి నైనా నీ పిల్లల ప్రభువా మరి నైనా పాటల ద్వారా నిన్ను ఆరాధించుతుండగా తండ్రి నైనా మీరే వారికి తోడుగా ఉండండి. నైనా వారి కంట స్వరములు నైనా మీరే చరిచేసి ప్రభువా నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయినా నీ పాటల ద్వారా నైనా అయినా మీరే మహిమ పొందగలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయినా తర్వాతనైనా నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినైనా మాకు కావలసిన ఆత్మీయ వాక్యం ప్రభువా మాకు అందించినైనా మమ్మల్ని బలపరచమని ఆదరించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైస్తులా. ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన దినం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. మరి మనకి తెలిసినట్టుగా దేవుడు మన జీవితాలలో ఉంటే మనకి సంతోషం సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం సంతోషమే సమాధానమే పాట పాడుకుంటూ దేవుని మహిమ పరచుదాం. సంతోషమే సమాధానమే సంతోషమే
ప్రేమిస్తున్నారు, వి స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ లవ్. అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి మనము పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మన దేవుని ఆరాధిస్తూ ఈ సమయంలో 10,000 రీజన్స్ బ్లెస్ లార్డ్ ఓ మై సోల్ పాట పాడుకుంటూ దేవుని మహిమ పరచుదాం. ఎంతమంది తిన్నా సంతోషంగా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. మనకి ఈ వారంలో చాలా కష్టాలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో ఎదురుగులు వచ్చి ఉండొచ్చు, సాతాను మనల్ని ఎంతగానో కష్టపెట్టాలని చూడొచ్చు, కానీ ప్రతి క్షణం దేవుడు మనతో ఉన్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు, హల్లెలూయా చెప్తారా కదా. సో సంతోషంగా ఉన్నాం కాబట్టి నీవే నాన్న సంతోషగానం అని సాంగ్ పాడుకుందాం. దేవుని స్తుతి స్వారం చెప్పండి కొడదామా. నీవే నా సంతోషగానము, రక్షణ సుందరము, మహాశయము. నీవే నా సంతోషగానము, రక్షణ సుందరము, మహాశయము. పరిశుద్ధుడా చున్నావు పరశుడా, యేసయ్యా నా తోడై, ఉన్న
నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవాది దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆయనను పొగుడుతూ ఈ సమయాన్ని గడుపుదాం. మన జీవితాల్లో ఆయన చేసిన లెక్కలేని మేళ్ళను బట్టి ఆయనకి స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. ఏ ఒక్కరం కూడా మౌనంగా ఉండకుండా మన చేతులను ఎత్తి, మన హృదయాలను తెరిచి, నోర్లను తెరిచి, మన సారా
దేవుని ఆరాధిద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధిద్దాం. దేవా, నీకు వందనాలు. ఎన్ని రోజులు ఈ క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఎండ తీవ్రత నుండి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు నాయన. కాపాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. ఎంతో మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా, మీకు వందనాలు. మా రక్షణకర్త మారని మా దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు. లెట్స్ నాట్ బి క్వైట్ చర్చ్, లెట్స్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ ద లార్డ్ మోస్ట్ హై. దిస్ ఇస్ ద టైమ్ టు వర్షిప్. లెట్ అస్ ఆల్ హ్యావ్ అ పర్సనల్ కాన్వర్సేషన్ విత్ ద లార్డ్ మోస్ట్ హై. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బి క్వైట్. లెట్స్ ఆఫర్ అవర్ థ్యాంక్స్ టు ద లార్డ్ మోస్ట్ హై. హి డిజర్వ్స్ టు బి ప్రైజ్డ్, హి డిజర్వ్స్ టు బి వర్షిప్డ్. ఆయన ఆరాధనకి అర్హుడు. కోట్ల ఆయుధ దూతల చేత కొని ఆడబడుతున్న దేవా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా అని కొని ఆడబడుతున్న దేవా, నీకు వందనాలు. గొప్ప దేవా, మీకు వందనాలు. మహాఘనుడా, మీకు వందనాలు. ఆయన థ్యాంక్ యూ. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాదం పాడదామా. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాదం. ఇంతవరకు నా బ్రతుకులో, నా బ్రతుకులో నీవు చేసిన శ్యాములు వాటి అందున్న సర్వమును, ఆకాశ మహాకశ్యాములు వాటి అందున్న సర్వమును, భూమిలో కనబడు నావంది ప్రభువా. నివసించువన్నీ సూడి గాలి మంచును, అడవిలో నివసించువన్నీ సూడి గాలి మంచును. ఉన్నతుడా, మీకు వందనాలు. తేజోమయుడా, మీకు వందనాలు నాయన. మీరు ఇక్కడ మీ అర్హత తోటి ఉన్నారేమో అనుకుంటున్నారేమో. ఇట్ ఇస్ నాట్ బై యువర్ గ్రేస్, ఇట్స్ హిస్ గ్రేస్.
ఆయన మిమ్మల్ని ఇక్కడ ఉంచాలని తలచినారు కాబట్టి యూఆర్ స్టిల్ హియర్. ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే. ఎంతోమందికి ఈ దినాన్ని చూడలేకపోయారు, ఎంతోమంది ఈ క్షణాన్ని అనుభవించలేకపోయారు, కానీ నీవు నేను ఇక్కడుండి ఆయన సన్నిధిని అనుభవిస్తున్నామంటే అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే. దేవానికి వందనాలు. నాలో ఉన్న మొండి వైఖరిని తీసివేయండి ఆయన, నాలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేయండి ఆయన. గివ్ మీ అ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫాదర్. దేవా, కృతజ్ఞత హృదయాన్ని నాకు దయచేయదేవా, వేడుకుందామా. కృతజ్ఞత హృదయాన్ని దయచేయండి. మేబీ నిన్ను యాక్సిడెంట్ నుండి తప్పించాడేమో, పెద్ద ప్రమాదం నుండి తప్పించాడు, వి డోంట్ నో. ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయారు, ఎంతోమంది ఏదో వ్యాధి వచ్చి రోగాలు వచ్చి చనిపోయారు, కానీ మనము ఇంకా సజీవులుగా ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన కనికరం ద్వారా మాత్రమే. వి థ్యాంక్ యూ ఫాదర్. లెట్స్ థ్యాంక్ చర్చ్, లెట్స్ థ్యాంక్ యూ. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. చేతులెత్తి మనసారా ఏక స్వరంతో ఆయన ఆరాధిద్దామండి. విఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, విఆర్ అ ఫ్యామిలీ. Let's worship him as a family. We thank you, Father. Niti no nivasinchu pranam ee bhuvilo na jivara suru. Niti no nivasinchu pranam ee bhuvilo na jivara suru. ఆకాశము రాయ గురున వన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. ఆకాశము రాయ గురున వన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవాయ. చేసిన మేలన్నిటిని బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ గాడ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మీ ఘనమునకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. గతకాలం నుండి ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇక్కడ కూడిన మమ్మల్ని దర్శించండి, మాట్లాడండి, మీ దాసంతో మీరు మాట్లాడండి. ఏదైతే వాక్యాన్ని మేము వినబోతున్నామో మా హృదయాల్లో భద్రపరచుకునేలాగా చేయండి దేవతండి. సాతాను దొంగిలించకుండా మీరు ముద్రించండి దేవతండి, మీ మార్గాల్లో నడిచేలాగా చేయండి. మరి ఒకసారి కార్యక్రమాన్ని అంతటి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్.
ప్రభు నామకు మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ ప్రభు నామన ప్రేమతో ఈ ఆరాధనను ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ప్రభు యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు ఈ దిన మనతో మాట్లాడి మనల్ని దీవించినగాక. మరి మొట్టమొదటి నేను ప్రభుకు వేలాది వందలు చెల్లించుకుంటాను. అల్పుడను అజ్ఞానిని, మరి నన్ను దేవుడు మరి ఈ స్థలంలో గొప్ప దైవజనులు దేవుని ఆత్మాభిషేకముతో దేవుని సంఘానికి వాక్యం అందించే ఈ స్థలంలో ప్రభు నన్ను నిలబెట్టినందుకు ప్రభుకు నేను వందలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సంఘ నాయకత్వానికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 1 ఉన్నది, అది 2 రాయబడింది. దాని గురించి మనం చదువుదాము, దాన్ని వివరించుకొని మనం ధ్యానిస్తాం. యోబు గ్రంథం 28:12-13 నేను చదువుతాను. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. ఇది మనం మనసులో ఉంచుకుందాం. కిందకు వద్దాం మళ్ళీ. 20 కూడా అదే ప్రశ్న ఉంటుంది. అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చునో, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? చిన్న ప్రార్థన. అనంత జ్ఞానమైన మా ప్రియపరలోకపు తండ్రి, జ్ఞానముకు మూలము ఆధారమైన మా పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నైనా మీ సింహాసనం దగ్గరకు వచ్చి మీ సహాయం వేడుకుంటున్నాం. నైనా మీ వాక్యమును ధ్యానించేయండిగా ఒప్పుకుంటున్నాం ప్రభువా. మీ మలుపులము అజ్ఞానము బలహీనమని దయచేసి మీరే మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని దీవించమని, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీ ఆత్మ స్వాధీనం మమ్మల్ని ఉంచుకోమని ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తును వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న ఈ వచనాల్లో ప్రశ్న ఉంటుంది కదా. 2 ఇక్కడ ఉంటున్నట్టు మనం చూస్తున్నాము. జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉంది? మరి ఈ ప్రశ్న వేసింది ఎవరు అని చూసినట్లయితే మరి యోబు గారు. ఓకే, ఈ యోబు మరి గురించి మన ఆయన గురించి మనందరూ తెలిసిందే, కానీ ఒకసారి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి దాదాపు 6,000 క్రితం ఈ భూమి మీద నివసించాడు. మరి ఊజు అనే దేశంలో అంట. మరి దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, చెడుతనమును విసర్జించిన వ్యక్తి. ఓకే, మరి ఆయనలో యథార్థవర్తనుడు అని, యథార్థంగా జీవించాడు ఆయన. మరి ఆయనలో ఏ లోపం లేకుండా ఆయన న్యాయవంతుడే ఉన్నాడంట. యోబు గ్రంథం 1:1 ఉంటుంది కదా, మరి చరిత్రను విసర్జించిన వాడు. మరి ఆయనకి దేవుడు 7 3 కుమార్తెలు, చక్కని భార్య, విస్తారమైన ఆస్తి పాస్తులు అనుగ్రహించాడు. అయితే ఆయన దేవుడిని చాలా ప్రేమించాడు. దేవుని సంతోషపరచడం కోసము అన్ని రకాలుగా ఆయన ప్రయత్నము చేశాడు, ప్రార్థనలు చేశాడు, దేవునికి ఆరాధనలు చేశాడు, బలులర్పించాడు. తన కుమారులు కుమార్తెలు ఒకవేళ తప్పు చేశారేమో, పాపం చేశారేమో, వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు. వారి కోసం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో బలులు అర్పించేవాడు. వాళ్ళు చేసిన పాపం బట్టి వారి మీదకి దేవుని శిక్ష వస్తుందేమో అనే భయంతో తన పిల్లల గురించి ఆయన విజ్ఞాపన చేసేవాడు. మరి సాటి మనుషుల పట్ల కూడా దయగలిగి ఆయన ప్రవర్తించాడు. ఎవరికి హాని అపాయం చేసిన వాడు కాదు. అనేక మంది దీనులకు దరిద్రులకు హెల్పర్గా ఆయన ఉండే.
చక్కని జీవితం ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరి ఆయన అంత గొప్పవాడు ఆ దేశంలో ఎవరు లేరంట. సచ్ ఎ రిచ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గాడ్ ఫియరింగ్ మ్యాన్. కానీ అకస్మాత్తుగా ఆయన జీవితము మరి తారుమారైపోయింది. దేవుడు సాతాను అనుమతించాడు ఆయన్ని ఆయన కొన్ని ఆస్తిపాస్తులంతా కూడా హరించి వేయడానికి. మరి ఆయన కుమార్తెలు చచ్చిపోయారు, చంపివేయబడ్డారు. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది మనకు తెలుసు కదా. చాలా భయంకరమైన స్థితిలో ఆయన ఉన్నాడు. ఇంకా ఎంత భయంకరం కురుపులు అంటే అట్లా ఆయన గీరుకుంటుందని తెలుసు. ఆయన దుమ్ములో పడి ఆ చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటూ ఉన్నాడంట. ఆ దురద భరించలేక, బాధ భరించలేక ఆ సమయంలో ఆయన కలిగిన ఆ కష్టాన్ని గురించి విని ఆయన ముగ్గురు స్నేహితులు అందరికీ వచ్చారు ఓదార్చడానికి. ఆయన ఓదార్చుతూ ఉన్నప్పుడు మరి వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, నువ్వు ఇంతగా దేవుని భయభక్తులు కలిగి జీవించావు, నీతిగా జీవించావు, న్యాయంగా జీవించావు, మరి నీకు ఎందుకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ శ్రమ రావడం గల కారణం ఏంటి అని వాళ్ళు ఆయన్ని ప్రశ్నించిన. బహుశా వారికి తెలిసిన దాన్ని బట్టి నువ్వు ఎక్కడో ఏదో తప్పు చేశావు కాబట్టి శిక్ష నీకు వచ్చింది అని చెప్పడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి అనేకమైన అంశాల గురించి వాళ్ళు చర్చించడం మొదలుపెట్టారు. సో మెనీ ఏమంటే ఇష్యూస్, నిజంగా జీవితంలో మనుషులకు వచ్చే తలంపులు, ప్రశ్నలు, వాటి గురించి ఆలోచించిన వాటిలో మరి ఏది సత్యమో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అది ఆ విధంగా 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు కూడా వాళ్ళ మధ్య సంవాదము అనేది జరుగుతూ ఉంటుంది. డిస్కషన్స్, ఓకే, డిబేట్స్, చాలా విషయాలు దీనిలో ఉన్నాయి. మరి దైవ గ్రంథంలో జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు 4 ఉంటున్నాయి. దానిలో ఇది యోబు గ్రంథము ఒకటి. జ్ఞానము, మనుషులకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో ఇది చదివితే చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళు ధ్యానిస్తున్న ఆలోచిస్తున్న సమయంలో మరి జ్ఞానము గురించిన వాళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది. ఓకే, జ్ఞానము ఎక్కడి నుంచి దొరుకుతుందని. ఓకే, వేర్ క్యాన్ విజ్డమ్ బి ఫౌండ్. ఇది నేను మన యొక్క ఈ ధ్యానానికి శీర్షిక మరి అది నేను తీసుకున్నాను. ఓకే, వేర్ క్యాన్ విజ్డమ్ బి ఫౌండ్, మరి జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానం దొరికే స్థలము ఎక్కడ, జ్ఞానం ఎక్కడ దొరుకును, జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును. మరి 4 కూడా 4 రకాలుగా ముఖ్యంగా ఈ స్నేహితులు వాళ్ళకున్న జీవిత అనుభవాలను బట్టి వాళ్ళు చెప్పారు. కానీ దాన్ని నేను గబగబా మీ సమయంలో నేను ఉంచుకోవాలని కోరుతున్నాను. అయితే వాళ్ళు జ్ఞానం యొక్క దాని ఉనికి ఎక్కడ ఉంటుందో దాని గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఎలిఫజ్ అని ఆయన, మరి ఆయన జ్ఞానానికి మూలం ఎక్కడో ఆయన చెప్పాడు. ఏంటంటే జ్ఞానం అనేది విషయాల్ని గమనించడం ద్వారా, విషయాలు మన జీవితంలో అనుభవించడం ద్వారా మనకు జ్ఞానము అబ్బుతుంది అని ఆయన చెప్పాడు. అంటే ఫస్ట్ హ్యాండ్, ఓకే అండి, యోబుతో సలహా ఇస్తున్నారు. అరే అన్ని చుట్టుపక్కల అంతా చూడడం, అబ్జర్వ్ చేయడం బట్టి, ఓకే, లేక వాటిని మన జీవితం అనుభవించడం బట్టి మనకు జ్ఞానం వస్తుందాయా అని ఆయన చెప్పాడు. దానికి ఆధారంగా మరి 4వ అధ్యాయం 7-8 వచనం సవరణ దయచేసారైనా. 4:7-8 వచనాలు యోబు గ్రంథం 4:7-8 వచనం 4వ అధ్యాయం 7-8. జ్ఞాపకం చేసుకునము, నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైనా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. 5వ అధ్యాయం 27వ వచనం చదవమ్మా. ఇక్కడ మాట, నేను చూచిన దాన్ని బట్టి మాట, ఆయన అన్న మాటలు మనము నోట్ చేసుకుందాం. నేను చూచిన దాన్ని బట్టి అనే మాట ఆయన అంటున్నాడు కదా. ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో అనే దానికి ఆయన వివరణ ఇస్తున్నాడు. మా అమ్మ 5వ అధ్యాయం 3వ వచనము 27వ వచనము. 3 వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. నేను చూచి ఉన్నాను, 3
వేరుతనుట నేను చూచి ఉన్నాను. 27వ వచనము, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. రైట్, ఈ మాట ఆలకించి నీ మేలు. నీకు శ్రమ రావడం గల కారణం ఏంటో తెలుసా యోబు? ఇది నేను పర్సనల్గా నేను చూసి తెలుసుకున్నాను. ఇంకేమంటాడండి, మేము పరిశోధించి చూచితిమి, అది అట్లనే ఉందయ్యా, కాబట్టి నీ మేలు కోసం ఈ మాటలు చెప్తాం, జా మరి ఆలకించు అని ఆయన చెప్పాడు. కానీ సో ఎలీఫజ్ సోర్స్ ఆఫ్ విజ్డమ్ వాజ్ బై అబ్జర్వింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్, జీవితం అనుభవించడము చూడడం ద్వారా ఆయన అర్థం చేసుకొని యోబుకి ఆ సలహా ఆయన ఇచ్చాడు. మరి ఆయన దేవుని పట్ల ఆయనకున్న ఉద్దేశము, ఆయనకి దేవుని పట్ల ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను పర్సనల్గా దేవుని కార్యాలు చూశాను కాబట్టి దేవుడు ఏంటో నాకు అర్థమైంది అని ఆయన చెప్తున్నాడు. అంటే హిజ్ యాటిట్యూడ్ టువర్డ్ గాడ్ వాస్ ఓకే, ఐ హ్యావ్ పర్సనలీ అబ్జర్వ్డ్ హౌ గాడ్ వర్క్స్ అండ్ హ్యావ్ ఫిగర్డ్ హిమ్ అవుట్. దేవుని కార్యాలు చూసి దేవుడు ఇది అని నేను చెప్పగలుగుతున్నాననే మాట ఆయన చెప్పాడు. తర్వాత రెండో వ్యక్తి బిల్దదు అనే ఆయన స్నేహితుడు, ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో ఈ మాట చెప్పాడు. ఏమంటే జ్ఞానం అనేది మరి గతంలో ఓకే మన పితరులకు అది అనుభవించబడింది ఒక ఆస్తిగా స్వాస్థ్యముగా, మరి దాన్ని మనము అనుసరించి ఫాలో అవుతున్నాము అని ఆయన చెప్పాడు. మనం అనుసరిస్తున్నామన్నాడు. మరి మనకు ఈ లోకంలో సామెతలు చాలా ఉంటాయి కదండి, మనందరికీ సామెతలు తెలుసు. నాకంతా ఎక్కువ తెలియదు కానీ మరి నేను ఇంతకుముందు సేవ చేసిన స్థలంలో ఒక పాస్టర్ గారు ఉండే, ఆయన మాట్లాడితే సామెతలు చెప్పేవాడు. అబ్బా అద్భుతంగా ఆ వరం ఆయన దేవుడు ఇచ్చిండే. ఆ సామెతలను తీసుకొని వాక్యం కనెక్ట్ చేసుకుంటూ మరి అనేక ఆత్మలను ఆయన వాక్యం చెప్పి వారిని ప్రభు కోసం సంపాదించిన సేవకుడు. పుణ్యుడు అనుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. సామెతలు, ఇలాంటి సామెతలను మరి ట్రెడిషనల్ ప్రోవర్బ్స్, మరి మనుషులు చెప్పే ఆ మాటల ద్వారా మనకి జ్ఞానం వస్తుంది అని ఆయన చెప్పాడు. అందుకోసం ఈయన చెప్పి ఈయన ఎక్కడైతే మాట్లాడాడో మాట్లాడినట్లు కూడా సామెతలను ఆయన ఉటంకిస్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి, మునుపటి తరము వారి సంగతులు విచారించము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనము అని ఆయన చెప్తా ఉన్నాడు. పితరుల గురించి మునుపటి సంగతులు అని అంటే వాటిని సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి జ్ఞానం వస్తుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి మనకంటే మన ముందు పితరులు దేవుణ్ణి తరచి తెలుస్తున్నారు కాబట్టి వారు దేవుని గురించి మనం చెప్పిన ఆ సంగతులే నిజమైన జ్ఞానము అనే దేవుని విషయం గురించి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ 3వది జోఫర్ అనే ఆయన తన యొక్క సోర్స్ ఆఫ్ విజ్డమ్, విజ్డమ్ ఎక్కడి నుంచి, ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఆయన చెప్పాడు. ఏంటంటే జ్ఞానం అనేది జ్ఞానులకు అనుగ్రహించబడుతుంది, అయితే ఈ జ్ఞానులు అంతమంది అంత ఎక్కువ ఈ లోకంలో లేరు అంటాడు. కొద్దిమంది జ్ఞానులు ఉన్నారు, అందరు మూర్ఖులే. కొద్దిమంది జ్ఞానులు, వాళ్ళకి మరి అదృష్టవశాత్తు వాళ్ళకి అనుగ్రహించబడ్డది. సో వాళ్ళ జ్ఞానం ద్వారా మనం జ్ఞానం తెలుసుకుంటాము అనే మాట ఆయన చెప్తాడు. అంటే 11వ అధ్యాయం చూద్దాము, 6వ వచనము 11వ అధ్యాయం 6వ వచనము, ఆయనే జ్ఞాన రహస్యమును నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు, నీ దోషములు అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. జ్ఞాన రహస్యములు తెలియజేసినది. దాని తర్వాత మరి సరే అది నీకు తెలియజేయబడితేనే నీకు జ్ఞానం వస్తుంది, లేకుంటే లేదు అనే మాట అన్నాడు. అయితే ఈయన మరి జ్ఞానులు మాత్రమే దేవుని తెలుసుకోగలరు చుట్టుపక్కల విషయాలను గమనించి అనే మాట దేవుని గురించి అని చెప్తా ఉంటాడు. ఆఖరికి యోబు మరి ఈయన ఈయనకు దేవుడు బయలుపరిచిన విషయాలను ఇక్కడ చెప్తా ఉన్నాడు. కానీ మరి 28వ అధ్యాయంకి వచ్చాం కదా మనం, 28వ అధ్యాయంలో మరి 12వ వచనంలో చూసాము,
20వ వచనంలో ఆ ప్రశ్న ఆయన వేస్తాడు, సమాధానం ఆయన చెబుతూ ఉంటాడు. ఓకే, దేవుడు బయలుపరిచిన విషయాన్ని, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో అనే సంగతి యోబు తన స్నేహితులతో పంచుకుంటాడు. చదువుతామా ఇక్కడ 20వ వచనం నుంచి 28 వరకు చదువుతామా? దయచేసి ఇది మనం జాగ్రత్తగా ఆలకిద్దామండి. అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చి వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జనులకును ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేచన అనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానం ఎక్కడ ఉందంటండి? దేవునిలో జ్ఞానం ఉన్నది అని చెప్తున్నాండి. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలం ఆయనకే తెలియను. నేను ఈ వాక్యము మరి నాకు ఎట్లా వచ్చింది తలంపు, మీతో షేర్ చేసుకోవాలనే ఆలోచన నాకు ఏ విధంగా వచ్చిందంటే, మరి నేను వాక్యము గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకనొక సంఘటన జ్ఞాపకం వచ్చింది. మరి ప్రభు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది, శోధిస్తూ ఉంటే. ఇట్స్ చాలా బ్యూటిఫుల్ చాప్టర్ అండి 28వ అధ్యాయము. మరి ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి? మనందరం మన పిల్లల్ని జ్ఞానవంతులు కావడం కోసము స్కూల్స్కి పంపిస్తూ ఉంటాం కదండి, మంచి స్కూల్స్ పంపిస్తూ ఉంటాం. ఆ స్కూల్స్లో వాళ్ళు రకరకాల సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటారు, వాటి ద్వారా వాళ్ళకి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. మనం కూడా అదేవిధంగా రకరకాల మరి జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉంటాం. అయితే ఈ దినమున జ్ఞానము అనే మాట గురించి నేను చెప్తున్నప్పుడు, ప్రపంచంలో చాలా రకాల జ్ఞానాలు, వాటి గురించి మాట్లాడుతుంది. సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్లు ఇక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు మాట్లాడి జ్ఞానం గురించి నేను మాట్లాడడం లేదు. కానీ మన అనుదిన జీవితంలో ఓకే మనకు ఆశీర్వాదకరంగా, మనకు ఉపయోగకరంగా, మనకు దీవనకరంగా ఉండే ఓకే ఆ వివేచన ఆలోచన గురించి నేను, ఆ జ్ఞానం గురించి నేను మీతో సంభాషిస్తున్నాను. అయితే ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే జ్ఞానము, మరి నేను చెప్తున్నాడు దేవుని యందు భయం ఏముందండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అని మరొక చోట, మరి సొలొమోను మహారాజు కూడా, మరి మహాజ్ఞాన సొలొమోను మహారాజు కూడా చెప్తూ ఉంటాడు జ్ఞానం అనేది ఎక్కడ ఉందో అని కదా. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది, సొలొమోను రాజు చెప్పిన మాట జ్ఞానం గురించి, 9వ అధ్యాయం 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సో జ్ఞానమునకు మూలము ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. నువ్వు జ్ఞానము కావాలనుకుంటున్నావా? ఫస్ట్ స్టెప్, నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయము వణుకు నీకు ఉండాలా? ఆయన ప్రేమించటము, ఆయనకి బయలుపరిచిన విషయాలు గ్రహించడము, దానికి విధేయత చూపించి జీవించడం ద్వారా నీవు నేను జ్ఞానులము కాగలము అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి జ్ఞానాల గురించి బైబిల్లో చాలా చక్కని మాటలు ఉన్నాయి కదండి. మరి నా చెప్పిన మాటలో, యోబు తాను చెప్పిన మాటల్లో మనం చదువుకుని 28వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడంటే, మరి అది మనుషుల దగ్గర ఎక్కడ సజీవులలో కనబడదు అని అంటాడు కదా, సజీవులలో అది కనబడటం లేదు అంటాడు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు అంటాడు.
మరి దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు అది తెలుస్తుంది. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకునే వారు దేవుని జ్ఞానము కోసము చాలామంది గొప్ప గొప్ప నాయకుల దగ్గరకు వెళ్తూ ఉంటారు, లేకుంటే ఫిలాసఫర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎట్లా నేను బ్రతక మంచి జీవితం జీవించాలా, నా జీవితానికి ఒక చక్కని మార్గము కావాలంటే ఏంటి అని చాలామంది వెళుతూ ఉంటారు కదా. అయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసేది అంటే నీవు నేను జ్ఞానులుగా జ్ఞానం కలిగి జీవించాలంటే దేవునిందు భయభక్తులు కలిగి జీవించాలా అని. మరి దుష్టత్వము విడిచిటయే వివేకము అని నరులకు ఆయన సెలవిచ్చాడు, దుష్టత్వాన్ని విడిచిపెట్టడం. నేను కొన్ని వచనాలు నేను చూశాను. మరి మనందరూ తెలిసిన వాక్య భాగం ఉంటుంది జ్ఞానం గురించి కదా. మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి చూడండి. 13 నుంచి చదువుదాము. ఒకవేళ నువ్వు నేను జ్ఞానులమై ఉన్నామా అజ్ఞానులమై ఉన్నామా అవివేకులమై ఉన్నానేది ఇక్కడ ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉంటుంది. జ్ఞానంతో మనము జీవిస్తున్నామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 రకాల జ్ఞానం గురించి మరి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తమ్ముడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను వినలేదు, నమ్మలేదు, దాని ప్రకారం నడుచుకోలేదు. కానీ ప్రభు చనిపోయి పునరుత్థానమైన తర్వాత ప్రభు దర్శనం ఇచ్చిన తర్వాత ప్రభు పునరుత్థానం యేసయ్యని చూసిన తర్వాత యేసయ్యే జ్ఞానం అని అర్థం చేసుకున్నాడు. ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ మనం చదువుతాం. నేను చదువుతున్నా వినండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి మీలో జ్ఞాన వివేకములు గలవాడేవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మనం ఆలోచిస్తాం మనకి ఎటువంటి జ్ఞానం ఉన్నది, ఎటువంటి జ్ఞానం ఉంది. ఇక్కడ 4 విషయాలు చెప్పారు. 1 ప్రకృతి భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానము అని ఈ 3 విషయాలు. ఇవి కలిగిన వారు ఎటుంటారంట? వాళ్ళలో సహింపన హృదయంలో సహింపనలవి కానీ మత్సరం ఉంటుందంట, ఇతరులను చూసి అసూయపడుతుంటారంట. తర్వాత వివాదము, ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు ఆడేవారు సహింపనలవి కానీ మరి అసూయ మత్సరం కలిగిన వారు. ఓకే, మరి ఎప్పుడు కొట్లాడే మనస్సు ఉన్నవాళ్ళు జ్ఞానవంతులే. కానీ అది భూ సంబంధమైనది దయ్యముల వంటి జ్ఞానం అంట, ప్రకృతి న్యాచురల్. అయితే మరొక జ్ఞానం గురించి చెప్తున్నాను 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది అంట. మరి పైనుండే అంటే పరలోకం నుంచి వచ్చే జ్ఞానము, దేవుడి నుంచి వచ్చే జ్ఞానము కలిగిన వాళ్ళు ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉంటారంట. ఈ విధమైన ప్రవర్తన వాళ్ళలో సాత్వికం ఉంటుంది, ఓకే, దీనత్వము, జెంటిల్నెస్, తర్వాత యోగ్యమైన ప్రవర్తన కలిగి వాళ్ళు జీవిస్తారంట. ఒకవేళ నీకు నాకు అది ఉన్నది అన్నట్లే ఉన్నట్లయితే మనము నిజముగా దేవుని దృష్టిలో జ్ఞానులమై ఉన్నాము. ఒకవేళ ఇవి లేవు అనుకోండి మనము కాదు, పరలోకం నుంచి దేవుని నుంచి దిగి వచ్చిన జ్ఞానం మనము పొందుకోలేదు అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను మరి
జ్ఞానము అనేది, విజ్డమ్ ఈజ్ ద ఎబిలిటీ టు సీ లైఫ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ టు నో ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు టేక్. దేవుని యొక్క వైపు నుంచి, ఒక దేవుని యొక్క దృష్టికోణం నుంచి జీవితాన్ని చూడగలిగే ఆ సామర్థ్యం మనం కలిగి ఉన్నట్లయితే మనము జ్ఞానులము అని చెప్పండి. తర్వాత దేవుని దృష్టిలో ఏది సరి అయిందో అది కనుక మనం చూడగలిగితే, ఆ విధంగా మనం బ్రతకగలిగితే మనము జ్ఞానులము అని చెప్తా ఉన్నాడు. అది సొలొమోను మహారాజు చెప్పిన మాట అదే. మరి ఈ సమయంలో మరి మనం ఎట్లా ఉన్నాము, మనము ఏ విధమైన జ్ఞానం మనం కలిగి ఉన్నాము అనేది మనము ప్రశ్నించుకుందామండి. జ్ఞానం గురించి ఇంకా మరి చాలా మంచి మాటలు యిర్మీయా ప్రవక్త కూడా చెప్తూ ఉంటాడు. 10వ అధ్యాయంలో ఉంటాయి చాలా విషయాలు. కానీ 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో మరి జ్ఞానం గురించిన మాటలు, మరి యిర్మీయా 10:8 జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్శీషు నుండి రేగులుగా, కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వచ్చు జ్ఞానము వ్యర్థము. ఇంక ఇవన్నీ మరి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ వాళ్ళకు వచ్చిన ఆ ప్రశ్నల్లో, ఓకేని, వాళ్ళు సంభాషణ చేస్తున్నప్పుడు మరి యోబు అర్థం చేసుకునేది ఏంటంటే, జీవంగల దేవుని ఆరాధించడం బట్టి, జీవంగల దేవుని మాటలు వినడం బట్టి కలిగే జ్ఞానము నిజమైన జ్ఞానము అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఓకే, మరి బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అని. అది బంగారం తీసుకొచ్చి తర్శీషు నుండి రేకులుగా సాగొట్టబడిన వెండి బంగారం తెచ్చి దాన్ని పనిచేస్తూ ఉంటారు, దాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు, అది సరైనది కాదు అని చెప్తా ఉన్నాడు. మరి ఒక మాట నేను మీకు, జ్ఞానం అనేది దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలా. కీర్తన గ్రంథం 119వ కీర్తనలో 97-104 వచనాల్లో ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినట్లయితే, ధ్యానించినట్లయితే మరి మన శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడని. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎదుగక ఉన్న టీచర్స్ కంటే కూడా మనకు ఎక్కువ జ్ఞానము వస్తుంది అని అక్కడ చెప్పబడుతుంది. కానీ మరి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవటము, ధ్యానించడం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది అని అర్థం చేసుకుందాం. ఓకే, మరి జ్ఞానము కావాలంటే జ్ఞానం మూలము దేవుని భయభక్తులు కలిగి ఉంటాం. ఓకే, ఆ దేవుని కృపణ జ్ఞానం కావాలని ఆయన అడుక్కోవటం కదా. మరి మన జీవితంలో ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిన సమస్యలో మనం ఎట్లా మనం దాని నుంచి బయటపడాలా అనే ఆ విషయ జ్ఞానం కావాలంటే దేవుని అడగాలని వాక్యము సెలవిస్తుంది కదా. యాకోబు పత్రికలోనే ఉంటుంది 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నట్లయితే అతడు దేవుని అడగవలను, అప్పుడు ఆయన ఎవరిని గద్దించుకున్న వాళ్ళకి ధారాళముగా జ్ఞానము ఇచ్చేవాడు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదవటం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా మనము జ్ఞానం పొందుకుంటామని, రెండవది ప్రార్థన చేయటం ద్వారా దేవుడి నుంచి మనం ఆ జ్ఞానము పొందుకుంటామని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరి దైవ గ్రంథంలో అనేక మంది యవన బిడ్డలు, మరి యోసేపుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. రాజుగారు కన్న కళల యొక్క ఆ భావాన్ని చెప్పడానికి కోసం నీకే యోగ్యత ఉందంటే
యోసేపు అంటాడు, అది నా జ్ఞానం బట్టి నేను కాదు, అది దేవుడే నాకు ఇచ్చాడయ్యా అని చెప్తాడు. ఆది కాండం 41వ అధ్యాయం ఉంటుంది ఆ విషయం. అంటే దానియేలు కూడా మరి గొప్ప జ్ఞానము దేవుడిచ్చాడని వాక్యం మనం చదువుతూ ఉంటాం కదండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. అందరికంటే ఎక్కువ జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు. మరి ఈ సమయంలో మనం కానీ జ్ఞానం కలిగి ఉండాలి అంటే అది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకు వస్తుందని మనము ఆలోచన చేస్తున్నాం. మరి ఇంక రెండు మాటలు నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరి వీళ్ళు ఈ యోబు భక్తుడు మరి ఆయన స్నేహితులు మరొక ప్రశ్న వేసుకుంటారు వాళ్ళు. ఓకే, అది పద్నాలుగో అధ్యాయం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 14వ అధ్యాయము. వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఓకే, మరి మనుషులు మనం ఎవరు అని ఒక ఒక ఫ్రెంచ్ నవల ఒకటి ఉందండి, దాన్ని ఏమంటుంటే లే మిసెరాబ్లే అంటారు. దాని పేరు విక్టర్ హ్యూగో అని ఆయన దాన్ని రచించాడు. ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నారన్నమాట. ఏంటంటే, అయ్యో మనము మనలో మనము ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, నువ్వెవరు నేనెవరు అనే ప్రశ్న మానవులుగా. ఓకే, మనకు చాలాసార్లు ఈ ప్రశ్నలు వస్తుంటాయి. ఒకసారి చాలాసార్లు మనం కుంగిపోయినప్పుడు, భయం ఆందోళన ఉన్నప్పుడు, అసలు నేను ఎవరు, నా ఉనికి ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను కదా. ఆ ప్రశ్న కూడా సమాధానము మరి దైవ గ్రంథంలో ఉన్నట్లు మనం చూసి ఈ ప్రశ్నలు వాళ్ళకు వచ్చినాయి. ఆ 14వ అధ్యాయంలో మరి ఈయన అదే చెప్తా ఉంటాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినంలో వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక కారిపోవును. మన జీవితం ఎటుంటుందంటే కొద్ది దినములు గల వారమేమో మిక్కిలి బాధపడుతూ ఉంటాము. అయితే ఈ జీవితంలో మరి ఇంత కష్టమైన జీవితంలో మనకి ఆధారం ఏంటి, ఎప్పుడు నిలిచే అంటే మన జీవితము కొద్ది దినముదని టెంపరీ అని మనకు అర్థమవుతుంది. కానీ నిత్యం నిలిచేది ఏంటి అని మనం గమనించినట్లయితే దానికి సమాధానం బైబిల్లో ఉంటుంది. పేతురు ఆయన రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 23-25 వచనాల్లో ఈ మాట చెప్తూ ఉంటాడు. మరి మనుషులకు ఆధారం మనము ఇక్కడ వీళ్ళు ఇంత వేదన అనుభవిస్తున్నప్పుడు వారికి వచ్చిన ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తున్నాడు. కానీ స్త్రీ కరుణ నరుడు కొద్ది దినంలో వాడై మిక్కిలి బాధనందును. దాని తర్వాత 4వ వచనంలో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరాడు. నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించచాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మన దినములు ఆ విధంగా ఉన్నాయంట. కొద్ది కాలమే మనం ఉంటాం, మరి ఒక నిమిషం ఒక సెకండ్ కూడా ఎక్స్ట్రా మనం బ్రతకలేము దేవుడు ఇచ్చిన టైం కంటే. అయితే నిత్యము నిలిచేదాని ఒకటి ఉందంట. ఓకే, అది పేతురు చెప్తూ ఉంటాడు, అది దేవుని యొక్క వాక్యము అని. ఆ వాక్యమును ఆధారం చేసుకున్నప్పుడు మనము నిత్యము జీవించగలము అని ఆయన చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23-25 వచనాలు. మనుషులు కొద్ది కాలం బ్రతికినా కానీ నిత్యము జీవించేలాగా నిరంతర జీవితం వాళ్ళకి దేవుడు ఇస్తాడంట. 22వ వచనం 1వ అధ్యాయము, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కొలినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మికుటముగాను ప్రేమించుడి. సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ
నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మనం నిత్యము జీవించేలాగా, ఓకే, మరి కొద్ది దినాలు కాకుండా నిత్యము జీవించేలాగా చేయగలిగింది ఏది అంటే దేవుని వాక్యము అనే ఆ బీజము. మరి దేవుని, మీరు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు, రక్షించబడిన వారు, విశ్వాసులందరూ కూడా కొద్ది దినం బ్రతకవచ్చు కానీ నిత్యం బ్రతికేలాగా చేసే దేవుని యొక్క వాక్యము కదా. మరి అక్షయ బీజమైన దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడు నిలిచేది. దాన్ని మనం ప్రేమించదని అంగీకరించినట్లయితే వాడు నూతన జన్మ పొందుకుంటారు కదా. యేసు ప్రభు చెప్పాడు, మరి ఆయన దగ్గరికి ఓల్డ్ మ్యాన్ వస్తాడు కదండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమస్, అప్పుడు యేసు ప్రభు చెప్తాడు ఈ విధంగా కొత్త జన్మ పొందుకోవాలనే మాట, ఓకే, దేవుని యొక్క వాక్యం ద్వారా. కాబట్టి ఇక్కడ ఈ మనం చదువుకున్న మాటలో 14వ అధ్యాయంలో ఆ ప్రశ్న వాళ్ళకు వచ్చింది, ఎట్లా బ్రతుకుతారు మనిషి, ఎప్పుడు జీవించగలిగేది ఏ విధంగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని అంగీకరించడం ద్వారా, హృదయంలో మనము స్వీకరించడం ద్వారా. వాళ్ళు మరొక ప్రశ్న కూడా వేస్తారు ఈయన, వాళ్ళకు వచ్చింది 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది 14వ వచనము, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, ఆ లాగుంటి నీడలు నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. చచ్చిపోయిన తర్వాత ఎవరైనా బ్రతుకుతారా అండి? చచ్చిపోయిన అందరూ కూడా మట్టిలో కలిసిపోతారు కదా, కానీ బ్రతకగలరు అనే ఆ జ్ఞానవాక్యం, ఓకే, ఆ సత్యాన్ని బోధించేది దేవుని యొక్క వాక్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి లాజరును ఆ సమాధిలో చిన్న 5 రోజులు సమాధిలో ఉన్న లాజరును బ్రతికించిన తర్వాత అప్పుడు యేసయ్య చెప్తాడు కదా, పునరుత్థానము జీవును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు అనే మాట. ఈ మనిషి నిత్యము జీవించేలాగా లేక చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికేలాగా చేసేది ఏంటయ్యా అంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు. మరి యోబుకైతే ఆ దిన వాళ్ళకి ఆ విషయము వాళ్ళకి అర్థం కాలేదు, కానీ వాళ్ళు ధ్యానిస్తున్నప్పుడు మరి ఏసైలో నిత్య జీవము, దేవుని యొక్క వాక్యంలో నిత్య జీవము. మరి ఒకసారి ఆ వచనం చదువుకొని మనము ముగించుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ మాట యేసు ప్రభు చెప్తాడు 25వ వచనంలో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. మరి ఈ జ్ఞానము బయట ఎక్కడ నీకు దొరకదు. చనిపోయిన తర్వాత మనిషి తిరిగి బ్రతుకుతాడా అంటే ఈ లోకంలో దానికి సమాధానము ఎవ్వరూ చెప్పలేరు, కానీ దేవుడు చెప్తున్నాడు తన వాక్యంలో. ఆయన చెప్తున్నాడు, ఏసేదాన్ని చెప్పాడు. ఈ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము, ప్రభు పొందాలి చెల్లిస్తాము. ఇక్కడ మనలో ఉన్న అనేక మంది ఆ పైనుండి వచ్చే దేవుడి నుంచి వచ్చే జ్ఞానం పొందుకొని నిత్యము జీవించే నిత్య జీవం కలిగినందుకు ప్రభువానికి స్తోత్రములు అని చెబుదాము. రెండవది, ఆ మంచి ప్రవర్తన కలిగి ఉండేలాగా మనల్ని మార్చింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవా నీకు స్తోత్రములు అని చెబుదాము. ఓకే, చాలామంది ఉంటారు మరి మనుషులను దోచుకోవటము, అన్యాయం చేసి వాళ్ళని దోచుకోవటము, ఓకే, మాయ మాటలు చెప్పి వాళ్ళని దోచుకోవటము. ఆ జ్ఞానము ఎవరు కలిగి ఉంటారంటే దయ్యములతో ప్రేరేపించబడిన వారు ఆ జ్ఞానము కలిగి ఉంటారు. ఓకే, ఇతరులకు హాని చేస్తూ, నష్టం చేస్తూ, సొసైటీకి హాని చేస్తూ, వేరే వాళ్ళని హాని చేస్తూ బ్రతికే వాళ్ళు తెలివి కలవాలనుకుంటారు, కానీ తెలివి కాదు అది. అది పైనుంచి వచ్చే జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం కాదు, వారిని బ్రతికించే జ్ఞానము కాదు, ఇతరులకు జీవం ఇచ్చే జ్ఞానము కాదు, అది దయ్యములో ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము కలిగి వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే సమయం ప్రశ్న చేసుకుందాం, మనము అటువంటి జ్ఞానం చేత నడిపించబడుతున్నామా, లేకుంటే దేవునికి జ్ఞానం చేత నడిపించబడుతున్నామా? దేవుడు కోరేది దేవునికి జ్ఞానం మనం కలిగి ఉండాలి. అందుకోసమే కదా మరి ప్రొవర్బ్స్ 9:10
లెవెన్త్ వర్స్లో ఉంటుంది కదా, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము అనే మాట. ఓకే, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధమైన దేవుని గురించిన ఆ తెలివి నీకు ఉన్నట్లయితే నువ్వు వివేచనతో నువ్వు జీవిస్తావు, చక్కని అండర్స్టాండింగ్తో బ్రతుకుతావు, ఇతరులకు హాని నష్టము చేయవు, సొసైటీకి హాని చేయవు, దేవుని సంతోషపరిచే జీవితము నువ్వు నేను జీవిస్తావు. కాబట్టి ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎట్లుందో పరిశీలించుకున్నాం. ఓకే, దేవుని జ్ఞానంతో మనం బ్రతుకుతున్నామా? దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? జ్ఞానానికి మూలము దేవుడు అనే వాక్యంలో మనము చూసాం కదా. కాబట్టి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మరి చాలా విషయాలు నేను మీతో పంచుకోవడం కానీ సమయం లేదు. మీరు ఇచ్చబడిన మాటలు కొన్ని మీరు ఇంటికి వెళ్తే చదువుకొని ధ్యానించగలిగితే మనం ధన్యులం అవుతాం. ఓకేని, మరి మనం తలలో ఉంచుకుందాము, ప్రార్థన మనం చేసుకుందాం. 119వ కీర్తనలో 97 నుంచి 104 వరకు ఉంది. ఓకే, వాక్యాన్ని మనము చదివి ధ్యానిస్తూ ఉంటే దాని ప్రకారం చేస్తూ ఉంటే జ్ఞానులుగా మనం ఈ లోకంలో బ్రతకగలము, మన బిడ్డలను జ్ఞానవంతులుగా మనము చేసుకొనగలము. ఓకేని, మరి ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మీ పాదాలకు అందములు చెల్లించుకుంటున్నాయన. ప్రభా, మీ అందు భయము కలిగి ఉండుటే జ్ఞానముకు మూలమని ప్రభా మీ వాక్యం తెలియజేసేవాడైనా. పరిశుద్ధ దేవుడు మిమ్మల్ని గురించిన తెలివి ప్రభా మేము కలిగి ఉన్నట్లయితే జ్ఞానులుగా ఈ లోకంలో బ్రతకగలమని, మా జీవితం ప్రభా మరి చక్కగా ఉండగలదు, ఇతరులకు దీవెనకరంగా ఉండగలమని చెప్పారు ప్రభా. ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయ వేడుకుంటున్నాం. మనిషి చనిపోయేంత తిరిగి బ్రతకగలడా అంటే బ్రతకగలడు. దానికి ఆధారం ప్రభా మీ వాక్యమే, మీరేనాయన. మీ అందు విశ్వాసం ఇచ్చిన వాడు ఎవరు కూడా తండ్రి నిత్య నాశనానికి వెళ్ళడుగా నిత్యము జీవిస్తారని ప్రభా తెలియజేశాం. నీకు వందనాలు. ఆ జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మళ్ళీ అనేక మందికి ఆ జ్ఞానం ఇచ్చారు, మీకు స్థులు చేయించుకుంటూ నిత్య జీవం ఇచ్చారు, మీకు వందనాలు. ఇష్టలుగా మీకు ఇష్టలుగా బ్రతికే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పగలుగుతారా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వర్డ్ అంకుల్. ఈ వీక్ అనౌన్స్మెంట్స్ని విందామండి. మొదటిగా బర్త్డేస్ ఎవరైతే జరుపుకుంటున్నారో, లెట్స్ లిసన్ టు దే నేమ్స్. April 15th శేఖర్, జే రూత్ రత్న, జి అఖిల్, కే క్రిస్ ఎమాన్యుయల్, ఎం లాసియా, Zion Angel, A. Madhavi, Nirmala, Jacob Blessings, S. John Wesley. వీళ్ళందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పకూడదామా? We wish them a very happy birthday. అలాగే ఎవ్రీ సండే మెయిన్ క్యాంపస్లో 2 సర్వీసెస్ జరగబడతాయండి. 8:30కి ఒకటి, 11:15కి రెండో సర్వీస్ అండ్ బైలింగ్వల్ సర్వీస్ జరపబడుతుంది. 8:30కి సైమల్టేనియస్గా సెకండ్ ఫ్లోర్లో విల్ హ్యావ్ సండే స్కూల్. ఒకవేళ మీరు మార్నింగ్ రాగలితే యూ కెన్ జాయిన్ అస్ అట్ 8:30 ఆన్ సెకండ్ ఫ్లోర్. మన బ్రాంచ్ చర్చెస్ అల్వాల్, బండ్లగూడ, వెస్ట్ సెంటర్, ఈస్ట్ సెంటర్. అల్వాల్లో 3:30కి సాయంత్రం జరుపుకోబడుతుంది, బండ్లగూడలో 6 గంటలకి, వెస్ట్ సెంటర్లో 7 o'clock, 8 గంటలకి, మరియు ఈస్ట్ సెంటర్లో 7 గంటలకి జరుపుబడుతుంది. ఇఫ్ యు ఆర్ అరౌండ్ దీస్ ప్లేసెస్ ఆర్ ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, లెట్స్ జాయిన్ అస్ లెట్స్ జాయిన్ దెమ్ ఇన్ దిస్
సర్వీసెస్, అల్వాల్, మరొకసారి చెప్తున్నా, అల్వాల్, బండ్లగూడ, వెస్ట్ సెంటర్ అండ్ ఈస్ట్ సెంటర్. ఇవాళ వీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ యూత్ మీట్ ఎట్ 5 PM. ఇట్స్ అన్ ఇన్ పర్సన్ యూత్ మీట్. సో వీ గోయింగ్ టు హ్యావ్ గ్రేట్ టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ వర్డ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ యంగ్ పర్సన్ టు ప్లీజ్ జాయిన్ అస్. మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ హెల్డ్ ఎట్ 5:30 AM ఆన్వర్డ్స్ వయా జూమ్. ప్రతిరోజు 5:30 గంటలకి మార్నింగ్ ప్రేయర్స్ జరపబడతాయండి వయా జూమ్. ప్రతిరోజు బెథెస్డా కుటుంబ ప్రార్థనలు కూడా జరపబడతాయి ఎట్ 9 o'clock, దాట్స్ వయా జూమ్ యాజ్ వెల్. విమెన్స్ మీటింగ్స్ ఆర్ హెల్డ్ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్. మీడియా వర్క్షాప్స్ చాలా ఆశీర్వాదకరంగా జరపబడుతున్నాయి. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 1 మీడియా వర్క్షాప్ ఆన్ April 17th. ఎవరైతే మహబూబ్ నగర్ ఏరియాలో ఉన్నారో, మీకు తెలిసిన పాస్టర్స్ ఆర్ మేబీ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ చర్చ్ మీడియా, యూ కెన్ జాయిన్ అస్. ఎనీబడీ వర్షిపింగ్ అస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఎవరైనా మొట్టమొదటిసారిగా మన చర్చ్కి వస్తున్నారా, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా, we welcome you all. thank you so much for joining us. మీరు ఇంకా కూడా మా గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వకపోయి ఉంటే యూ కెన్ జస్ట్ టెక్స్ట్ హై ఆన్ దిస్ నంబర్ 7731993300. ఐ రిపీట్ ద నంబర్ 7731993300. మా చర్చ్ అప్డేట్స్ అన్ని వాట్సాప్ ద్వారా తెలుపబడతాయండి. యూ కెన్ జాయిన్ అస్ అండ్ యూ కెన్ ఆల్సో subscribers on YouTube, Facebook, Instagram, and you can find our short videos and songs. In Semlo we'll have a special number. Let's offer our tithes and offering to the Lord Most High. You can just scan us, or you can just give us hard cash as well. So మీకు స్కాన్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ స్కాన్, దట్స్ మోస్ట్ ప్రిఫర్డ్ అనమాట. సో లెట్స్ గో డిజిటల్. సో ఇట్స్ రిక్వెస్ట్ టు ప్లీజ్ స్కాన్ యాజ్ డిజిటల్, లెట్స్ గో యాజ్ డిజిటల్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లార్డ్, మంచి సందేశం విన్నాము. మరి మన జీవితంలో మన శత్రువులు, మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అయినా కూడా చాలా కఠిన పరిస్థితులు ఉన్నా కూడా గొప్ప దేవుడు మన పట్ల ఉన్నారు, మన కోసం ఉన్నారు కాబట్టి, ఎంత గొప్ప దేవుని ఆరాధించడానికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి మనం పూర్ణ హృదయం పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఈ సమయంలో యెహోవా నా బలమా అని పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. Bye.
గల దేవా బహుగా స్తుతులకు అరుడని యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అరుడని మీ పాదాలకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాయన. మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా. మరి మీ సంతానం తీసుకోబడ్డ కానుకలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మరి సర్వసమృద్ధి మా జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నా. Praise the Lord. దేవా మీ సందన మమ్మల్ని ప్రభా మీరు ఉన్న మమ్మల్ని మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా నాయన మరి ఈ వారం అంతా ఉన్న సేవను దీవించమని వేడుకుంటున్నాం. అమ్మలో ఉన్న మీడియా వర్క్షాప్ మీరు ఆశ్రయించండి. వెళుతున్న టీంని దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ మహాకృపలోనైనా నూతన సంవత్సరం ప్రవేశించిన బిడ్డలందరి కొరకు మీకు వందాలు చెల్లించుకుంటున్నాం. వందని ఎంతకాలం మీరు ఎక్కడైనా భద్రపరిచి కాపాడారు. వారికి నూతన వారి సంవత్సరం ఇచ్చినందుకు వందాలు చెల్లించుకుంటున్నాం. నూతన సంవత్సరం నూతన దీపంతో అందర్శించమని ప్రార్థిస్తున్నాం. మీ క్రీస్తులుగా బ్రతికే కృపగా దయచేయని వారి పని పాటలు విజయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా మరి ప్రసంగంలో ప్రభా ఈ సమయంలో మీ సన్నాతాల్లో వంచి ప్రార్థిస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి. అయినా ప్రతి వారి అవసరం తీరిన దేవుడు నైనా మరి మీ చిత్తానుసారంగా దయను బట్టినైనా ప్రతి వారి అవసరం తీర్చి మీరు మాయం పొందండి ప్రభా. మరి మేము మీకు ఇష్టలుగా బ్రతుటకు సహాయం చేయ వేడుకుంటున్నాం. అవునైనా మీ అందు భయభక్తులు కలిగి మీకు ఇష్టలుగా జీవిస్తూ ఉండే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా మరి సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. మీ సేవ జరిగించుకొని మేము మహిమ పొందండి. నా ప్రభు మా తిరిగి ఇళ్ళకు మేము వెళ్తుండగా మీ కృపా సన్నిధి మాతో ఉంచండి. మరొకసారి తిరిగి మేము కలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దినహారం నేడు మాకు దయచేయం.
నీ మరణస్థులను క్షమించిన ప్రకారం క్షమించు. మన శోధనలోని రాణి కూడా దృష్టిని తప్పించు. అంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవైనా తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఎల్లప్పుడూ మనకందరికీ తోడై ఉండను గాక. ఆమెన్.